ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిరంతర కృపను బట్టి ప్రభువానికి వందనాలు. ఇంతదనుక పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామానికి వీరు మహిమ తెచ్చుకున్నారు. ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానము చేయబోతూ ఉండగా సందేశ సారమును గ్రహించినట్లుగా మా అందరి మనోనేత్రాలు, ఆత్మనేత్రాలు వెలిగించి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, మా అందరికీ అర్థమగు రీతిలో మీరు మాట్లాడి మహిమ పొందమని, మా అందరికీ నీ స్వరము విన బుద్ధి పుట్టించమని, మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వేడుచు మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథము, దయచేసి అందరూ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం దయచేసి బైబిల్స్ తీసి చూడండి అందరూ. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. చాలు. ఇక్కడ ఉపకారాత్మ, ఏ ఆత్మ అంటది? ఉపకారాత్మ అంటే ఉపకారము చేసే ఆత్మ. వారికి దయచేసావు. ఎవరికి అంటే? ఇస్రాయేలీలకు. అంతేగా మన్నాదింది ఎవరు? ఇస్రాయేలీలే కదా. ఉదకము దయచేసావు, మన్నాను గురిపించావు. అంటే ఇప్పుడు ఉపకారాత్మ అనేది ఒకటి ఉందంటే, ఉపకారము అంటే మనందరికీ తెలుసు, ఉపకారం అంటే మనుషులకు మేలు చేసే ఆత్మ. ఉపకారాత్మ మనుషులకు మేలు చేసే ఆత్మ. వారికి అనుగ్రహించాడంట దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉపకారాత్మను దయచేశాడు. ఎవరికి దయచేసి చెప్పాలి? ఇస్రాయేలీయులకు. ఇస్రాయేలీలకు దయచేశాడు. ఎలా దయచేశాడు? ఎందుకు దయచేశాడు? చదవండి. వారికి బోధించుట, అది విషయం. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. బోధించుట కంటే పరిశుద్ధాత్మ బోధ వలన ఉపకారము జరుగుతుంది. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. చాలామందికి అసలు బోధ అంటే ఇష్టం ఉండదు. పరిశుద్ధాత్మ అభిషేకము అనేది చాలామంది నాడు క్రైస్తవ సమాజంలో చెబుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ బలంగా నా మీదకి దిగాలి అని చాలామంది కోరుకుంటారు. తప్పులేదు. యేసుక్రీస్తు కూడా అదేగా చెప్పింది, తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పాడు. అయితే ఎలా ఆయన్ను పొందాలి అనేది ఒక విషయం ఇక్కడ చెబుతున్నాడు. వారికి ఏమనుంది? వారికంటే ఇస్రాయేలీయులకు, అనగా ఇస్రాయేలీయులు అంటే విశ్వాసులే కదా, ఆయన జనాంగము. ఆయన జనాంగానికి బోధించటానికి ఉపకారాత్మను దేవుడు దయచేశాడు. అంటే ఒక వ్యక్తి ఉపకారం పొందాలంటే ఆయన బోధ వినాలి. పరిశుద్ధాత్మ దేవుని బోధ వినకుండా ఎవ్వరికి ఉపకారం జరగదండి. అది మొదట మనం గ్రహించాలి. విశ్వాసులైన వారికి మనం పాడుకుంటాంగా, పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడో మనందరికీ తెలుసు. ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యము అర్థము కాకుండా ఏ వ్యక్తికి ఉపకారం జరగదు. మనం అనుకుంటున్న ఉపకారం అసలు ఉపకారం కాదు. మనుషులు అనుకున్న ఉపకారం ఉపకారం కాదు. పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో ఏదైతే ఉన్నదో అదే ఉపకారం. అక్కడ అందుకని క్లియర్గా వ్రాశాడు, వారికి బోధించుటకు
ఉపకార ఆత్మను దేవుడు పంపించాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? మనుషులకు ఉపకారం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి? బోధించాలి. యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. యోహాను సువార్త దయచేసి చూడండి, యోహాను సువార్త 16:13-14. అయితే ఆయన అనగా యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈ మాట డైరెక్ట్గా, ప్రవక్తలు కాదు, లేకపోతే వేరే భక్తులు కాదు చెప్తుంది, యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్న మాట ఇది. ఏమంటున్నాడు? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయనేమి తన సొంత చెప్పడు. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయును. మనకి సంభవించబోయే సంగతులు తెలియాలంటే పరిశుద్ధాత్మ బోధ వినాలి. పరిశుద్ధాత్మ టీచింగ్, సంభవించబోయే సంగతులు. ఆయన ఏం కొత్త విషయాలు చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు నా అక్కడ అన్నాడు, తర్వాత చదవండి. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక. యేసుక్రీస్తు దగ్గర ఏదైతే ఉందో అవి తీసుకొని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మన మధ్య ఉన్నాడు. దేవుని నమ్మానికి స్తోత్రం కలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టే. ఎందుకంటే యేసుక్రీస్తులోనివి తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడే మనకు ఉపకారం జరిగేది. అక్కడ చూడండి, టీచింగ్ అని ఉంది. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమియూ బోధింపక. ఆయన తనంతట తాను ఏది బోధించడు. ఇవేటిని వింటాడో అంటే పైనుండి ఏదైతే తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడో, కుమారుడైన యేసుక్రీస్తు ఏమైతే చెప్తాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు చెప్తాడు. దేవుని నమ్మనికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనం ఆ పాట భావం అర్థం చేసుకోవాలి. యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా అని ఏం చేస్తాడు? సర్వసత్యం ఎక్కడ ఉంది? ఇక్కడ సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే సత్యము నీకు అర్థమైనప్పుడు నీకు మేలు జరుగుతుంది, నీకు ఉపకారము జరుగుతుంది. మన మూలవాక్యం మర్చిపోవద్దు. మూలవాక్యం ఏంటి? ఆయన దేవుడు వారికి బోధించటానికి ఉపకారాత్మను దయచేశాడు. దేవుడు నమ్మానికి స్తోత్రం. అంటే బోధ అంటే నీవు పరిశుద్ధాత్మ దేవుని బోధ వినకుండా, ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుని బోధ వినకుండా, ఆయన స్వరము వినకుండా అతని జీవితంలో లేక ఆమె జీవితంలో ఎటువంటి మేలు జరగదు, ఉపకారం జరగదు. నాకు ఉపకారం జరగాలి, దేవుడు నాకు ఉపకారం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని బోధ ఏమిటో మీకు అర్థం కావాలి. అద్భుతమైన విషయాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. నేను త్వర త్వరగా ఈ విషయాలు చెప్తాను, సమయం చాలా అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధించేవారి బోధ, జాగ్రత్తగా ఈ మాట వినండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధించేవారి బోధ వినేవారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. దేవుని నమ్మనికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక వ్యక్తి బోధ చేస్తూ ఉన్నాడంటే ఆ బోధ ఎవరైతే వింటారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఇది లోగడ జరిగిన సంఘటన. ఇది జరిగింది అపోస్తుల కార్యముల గ్రంథం 10:44 చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 10:44. దయచేసి అందరూ బైబిల్స్ తీసి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం పేతురు ఈ మాటలు అంటే అంతకుముందు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తుని గురించి చెబుతూ ఉన్నాడు. అతని బోధ విన్నవారందరి మీదకి. ఏం బోధ? అతని బోధ అంటే ఎవరి బోధ? పేతురు బోధ. పేతురు సొంత బోధ కాదు, అది పరిశుద్ధాత్మ దేవుని బోధ. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక.
వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నామ ఈనాడు చాలా మంది పరిశుద్ధాత్మ దేవ దిగయ్యా అంటే నా మాటిని ముందలంటాడు. ఆయన నా మీదకి దిగిరా ప్రభువా. చాలామంది అదే బా నేను ప్రవచించాలి ప్రభువా, ప్రవచనం చేయాలి. నేను నువ్వు ప్రవచించాలన్నా, నువ్వు భాషలో మాట్లాడాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఫస్ట్ ఆయన మాట వినాలా. పరిశుద్ధాత్మ దేవుని స్వరము వినకుండా ఏ వ్యక్తి కూడా చాలామందిని మోసం చేస్తాడు సాతాను. ఇక్కడే వాడు భ్రమపరచు ఆత్మను విడుదల చేస్తాడు చాలామంది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని స్వరమును వినకుండా వేరే స్వరాన్ని వింటారు. వేరొక ఆత్మ ఉన్నది మర్చిపోవద్దు. క్రైస్తవ సమాజం ఈ విషయం గుర్తించాలి. వేరొక ఆత్మ, అపొస్తలుడైన పౌలు చెప్పాడు, వేరొక సువార్త, వేరొక యేసు, వేరొక ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఒకని మీదికి రావాలి అంటే అతడు పరిశుద్ధాత్మ దేవుని కోరుకోవాలి, అడగాలి. అడగకుండా ఏ వ్యక్తి మీదికి ఆయన దిగిరాడు. అందుకనే మనం ఆ పాట పాడుకుంది, పరిశుద్ధాత్మదేవ మా మీదికి దిగిరానాయన. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ఒకని మీదికి దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అతడు లేక ఆమె శక్తిని పొందుతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. అది పరిశుద్ధాత్మ ఒకని మీదికి రావటం అనేది శక్తిని పొందుకోవటం, బలం పొందుకోవటం. చాలామంది క్రైస్తవులు శక్తిహీనులుగా బలహీనులుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ వారి మీదికి దిగల, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి రాల. పరిశుద్ధాత్మ ఒకని మీదికి రావటం వేరు, ఒకని లోనికి రావటం వేరు. ఈ రెండు వేరు వేరు అనుభవాలు. క్రైస్తవ సమాజం ఈ విషయాన్ని గుర్తించాలి. పరిశుద్ధాత్మ ఒకని లోకి రావటం అంటే, ఒకని లోనికి రావటం అంటే, ఒక లోనికి వచ్చినప్పుడు ప్రార్థన, వాళ్ళు విశ్వాసులే, ప్రార్థన చేసే ఆత్మ కలిగి ఉంటారు, అబ్బా తండ్రి అనే మొర్రపెట్టే ఆత్మను కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ ఒకని మీదికి వస్తే ఆ వ్యక్తులు ఊరక ఉండలేరు, దావీదులాగా శూర కార్యాలు చేస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. పరిశుద్ధాత్మ ఒకని లో ఉంటే కుదరదు. పరిశుద్ధాత్మ ఒకని లో ఉంటే సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఇంకా శక్తిమంతులు కావాలి కదా, మనం బలవంతులం కావాలి. సైన్యంలో ఎవరైనా సరే, మనకున్న ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ బలహీనులైన వారు ఎవరైనా ఉంటారా? సైన్యంలో ఎవరైనా బలహీనులు ఉంటారా? బాగా బలహీనతతో మామూలుగా ఒక ఎండ తగలంగానే సమస్యలు పడిపోయే వాళ్ళు అట్లాంటి బలహీనులు ఉంటారా? ఉండరు. అలాగే క్రీస్తు యొక్క సైన్యంలో కూడా బలహీనులు ఉండరు. దేవుని నామానికి స్తోత్రం. అందరూ బలవంతులుగా ఉండాలి, బలవంతులు కావాలి. అందుకనే మనం కోరుకోవాలి, బలాన్ని కోరుకోవాలి, శక్తిని కోరుకోవాలి. పరిశుద్ధాత్మను కోరుకోవటం అంటే పరిశుద్ధాత్మ శక్తిని కోరుకోవటం, పరిశుద్ధాత్మ అభిషేకమును కోరుకోవటం. అందుకనే యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు, తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు. తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి. అందుకే మనం ఆ ప్రార్థన, అది ప్రార్థనాత్మకమైన ఒక ప్రార్థన సంబంధమైన పాట అది. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, నా మీదికి ఇప్పుడే దిగిరయ్యని పాడుకుంటాం కదా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒకని మీదకి, అక్కడ ఎవరి మీదకి దిగి వచ్చాడు? అపోస్తుల కార్యాలు 10:44 వ్రాయబడి ఉన్న విషయం ఎవరి మీదకి? ఆయన మాట, పేతురు మాటలు ఎవరైతే వింటున్నారో వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దేవుడు నమ్మడానికి స్తోత్రం. మీకు తెలుసా ఆదివారం ఎందుకు రావాలి తెలుసా? చర్చికి బలం పొందుకోటాక రావాలి. ఆదివారం ఉన్న చాలామంది ఆదివారం ఉన్న ఎందుకు కూడుకోవాలంటే దేవుని యొక్క వాక్య శక్తిని పొందుకోవటానికి రావాలి. దేవుని నమ్మడానికి స్తోత్రం కలుగు. అందుకనే నేను కూడా ఆదివారం, ఇప్పుడు మీరందరూ అందరూ నమ్మి, దాదాపుగా అందరూ నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొంది, ఎప్పటి నుంచో సీనియర్స్ కదా మీరందరూ. మీరందరూ కూర్చోబట్టి నేను కూడా ఆదివారం 5 రొట్టెలు 2 చేపలు కథలు ఇట్లాంటివి నేను చాలా చెప్పొచ్చు.
చాలా సింపుల్, నాకు చాలా ఈజీ అది. కానీ ఎందుకు బైబుల్ తీసి చూడండి, బైబుల్లో ఎందుకు ఇది చూడండి అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, ఊరకనే కాదు, మీరు అలా చేయటం వల్ల మీరు శక్తిని పొందుకుంటారు. దేవుని నామానికి స్తోత్రం. కదా, మీరు శక్తిని పొందుకుంటారు, మీరు బలమును పొందుకుంటారు, మీరు బలవంతులు అవుతారు. బలవంతుల జోలికి సాతానుగాడు రాలేడు. దేవుని నామానికి స్తోత్రం కలిగివాడు పరిగెడతాడు. సాతాన్ని పరిగెత్తించేది బలవంతులే. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నువ్వు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తున్నావంటే అర్థం ఏంటంటే, నీవు బలవంతుడవు, బలవంతురాలిగా ఉన్నావు అని అర్థం. సాతాన్ని ఎదిరించేవాళ్ళు బలవంతులు, బలహీనులు. వాడు చిన్నపిల్లని చూసి నవ్వుకుంటాడు, నవ్వుకుంటాడు వాడు. బలవంతులను చూసి వాడు భయపడతాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు బలవంతులు అంటే, ఆయనలో ఉన్నవారు, పరిశుద్ధాత్మ అభిషేకము పొందినవారు. అందుకని కీర్తనలో వ్రాసి ఉంది ఆ మాట, మా దేవుని వలనే మేము శూర కార్యములు జరిగిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. మా దేవుని వలనే మేము శూర కార్యాలు జరిగిస్తాం. ఇప్పుడు దేవుడు ఒక ఆత్మను పంపించాడంట, ఉపకారాత్మ. ఆ ఆత్మ పేరేంటి? ఉపకారాత్మ. ఉపకారము జరిగింది. మనకు ఉపకారం ఎలా జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ బోధ మనం వింటే మనకు ఉపకారం జరుగుతుంది. ఆయన స్వరము వింటే మనకు ఉపకారం జరుగుతుంది. ఆయన బోధకు, ఆయన మాటకు లోబడితే మనకు ఉపకారం జరుగుతుంది. ఆయన యొక్క వాక్య సారాంశ సత్యం ఏమిటో అర్థం చేసుకుంటే మనకు ఉపకారం జరుగుతుంది. అది దేవుని వాక్యం చెప్తుంది. మొదటి రెండవ విషయం, పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధించే బోధ విన్నవారు రక్షించబడతారు అని కూడా బైబిల్లో రాసింది. చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4:16 చూడండి. 4:16 నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు. నీ బోధ, మళ్ళీ ఇక్కడ బోధ అంటున్నాడు. నిన్ను గూర్చియు, నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు. వీటిలో నిలకడగా ఉండు. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని. ఎట్లా? ఎవరంట? నిన్నును నీ బోధ వినువారిని రక్షించు. దేవుని నామానికి స్తోత్రం. అంటే బోధ వినకుండా రక్షణ, రక్షణ చాలా మంది, ఎందుకో తెలుసా? విశ్వాసులు, మొదటిగా విశ్వాసులుగా ఉన్నవారే తర్వాత అవిశ్వాసులకు ఎందుకు మారిపోతారో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. వారిని ఇక బోధ వినటం మానుకుంటారు. యేసుక్రీస్తు అన్నాడు, మీరు నా మాటలు ఎందుకు గ్రహించట్లేదో తెలుసా? మీరు నా మాటలు గ్రహించలేకపోవటానికి కారణం నా బోధ మీరు వినట్లేదు. కొంతమంది మనుషులు అన్నాడు యేసుక్రీస్తు ఈ మాట, మీరు గ్రహించకపోవటానికి కారణం, సత్యమును గ్రహించలేకపోవటానికి కారణం నా బోధ మీరు విననేరనందు చేతనే అన్నాడు యేసుక్రీస్తు. చాలామందికి వింటం బానుకుంటారు. అంతేగా, సీనియర్లు అయిపోయిన తర్వాత అవన్నీ మా తెలుసులే. నేను, నాకు ప్రతిసారి ఆటంకాలు బాగా ఎదురవుతాయి. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ కానీ ఎటువంటి ఆటంకాలు ఎదురవుతాయి అంటే, నాకు వెటకారం చేస్తారనమాట నన్ను అందరూ. అబ్బో వచ్చాడండి పెద్ద చవటానికి పక్క. నేను చీరాల్లో ఒక ఫస్ట్ పెద్ద మీటింగ్లో నేను మాట్లాడింది ఫస్ట్ టైం చీరాల్లో 2012 అనుకుంటా. అప్పుడు ఒక పాస్టర్ గారు అక్కడ, బోయోజ్ రెడ్డి గారు అని ఆయన పిలిచాడు. అక్కడ అక్కడికి వెళ్ళి నేను వాక్యాన్ని స్టార్ట్ చేశాను. వాక్యం స్టార్ట్ చేసి, ఎట్లాగైతే మీ చేత వాక్యం చదివిస్తున్నానో అలాగే చదివిస్తుంటే పక్క నుంచి, అబ్బా బా పెద్ద పోటీడు వచ్చాడండి చవటానికి ఇట్లా. అంటే క్రిటిసైజ్ చేయటం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? యేసుక్రీస్తు, ఇది నాకు జరిగితే పెద్ద ఆశ్చర్యం లేదు, యేసుక్రీస్తుకే జరిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగు. నేను అడగకూడదు దాని గురించి చెప్పు. నా యేసుక్రీస్తు కూడా జరిగింది, ఆయనకి జరిగితే నేను ఎంత అనుకోవాలి?
నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక వ్యక్తి బోధిస్తూ ఉంటే వినేవారు రక్షించబడతారు, రక్షించబడతారు. నిన్నును నీ బోధ వినువారిని నీవు రక్షించుకుంటావు అంత్య దినాల్లో. అందుకనే అంత్య దినాల్లో బోధ అనేది మనం పోరాడాల్సింది. అందుకే అని దేవుని వాక్యం చెప్తుంది. చివర్లో రాసిన మాట అది. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథానికి ముందు ఉన్న ఒక చిన్న పత్రిక యూదా పత్రిక, అందులో రాసి ఉన్న మాట ఏంటి, బోధ నిమిత్తము మీరు ఎందుకు పోరాడాలి తెలుసా? ఇదిగో ఇట్లా అటు క్రిటిసైజ్ చేసి ఎన్ని తట్టుకొని ఒత్తిడిలో చెప్పాలి. ఒత్తిడిలో బోధించడం ఎంత కష్టమో, దేవుడు చెప్పిన స్వరాన్ని విని దాన్ని చెవటం ఎంత కష్టమో దాన్ని అనుభవించేవాళ్ళకి అర్థమైంది. దాన్ని అనుభవించేవాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్తున్న ఈ వాక్యానికి, ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం ఎంత, ఒక గంట గంట అయిపోద్ది, ఒక గంట గంటన్నరలో అయిపోద్ది అనుకోండి, దీనికి ఎంత ప్రిపరేషన్, ఎంత దేవుని యొక్క ఆ యొక్క అది ఉంటే తప్ప అది జరగదు. అది ఒక సత్యం మీకు అర్థమవుతుందంటే దానికి చాలా ఒక పెద్ద పని జరిగింది అంతకుముందు. అది సింపుల్గా జరిగిపోలా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇక్కడ చూడండి ఏమనుంది, నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండాల. అందుకనే బోధకులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, బోధకులైన వారు మరీ కఠినమైన తీర్పు పొందుదరని ఎరిగి అనేకులు. ఎందుకు బోధకులు కాకూడదు అంటే ఇది ఎందుకే, మేము చెప్పేస్తాం ఏముంది, పెద్ద విషయం ఏముంటే, నేను బోధకుని, నేను బోధకురాలని అయిపోతాను. మంచిదే చెబితే, వాక్యం చెబితే మంచిదే, కానీ నువ్వేం చెబుతున్నావు ఇతరులకు, నీవు నీ బోధ వలన ఏం 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 కలుగుతుంది, మేలు కలుగుతుందా, పరిశుద్ధాత్మ బోధైనా అది అని జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం అందే చెప్తుంది అక్కడ, నిన్ను గూర్చియో నీ బోధను గూర్చియో జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉండేవారే, ఒక బ్యాచ్ ఎవరో తెలుసా, నరకానికి పోయే బ్యాచ్ ఎవరో తెలుసా, అజాగ్రత్తగా ఉండేవారు. జాగ్రత్త, బైబిల్లో జాగ్రత్త, జాగ్రత్త. యేసుక్రీస్తు పలుమార్లు తానే శరీరధారిగా తాను ఈ భూమి మీద నివసించిన కాలంలో అనేక సార్లు శిష్యులకు చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, పరిసయ్యుల పులుపిండిని గురించి జాగ్రత్తగా ఉండండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా. ఎందుకు జాగ్రత్త, ఏముందో అజాగ్రత్తగా ఉండేవాళ్ళే, అజాగ్రత్తగా ఉండేవాళ్లే అవిశ్వాసులు అయిపోతారు. అది విషయం. కడపటి వారు మొదటివారు కొంతమంది కాదు, మొదటివారు అనేకులు కడపటి వారు అవుతారని రాసింది బైబిల్లో. మొదటివారు అనేకులు కడపటి వారు అయిపోతారు, అనేకులు. ఎందుకు రాశాడు తెలుసా అన్నమాట అనేకులని, అనేకులు. మనకి అలసత్వంగా ఉన్నప్పుడే మనం, మీకు బాగా అర్థం కావటానికి ఈ మాట చెప్తున్నా, మీరు కారు డ్రైవింగ్ కానీ బండి డ్రైవింగ్ కానీ నేర్చుకునేటప్పుడు, అంటే కొత్తలో ఎంత జాగ్రత్త, కాన్సన్ట్రేషన్ ఎట్లుంటుందో చూడండి. బండి నడిపేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా ఎవరన్నా వస్తున్నారా, జాగ్రత్తగా. తర్వాత అందులో మీరు బాగా ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో చూడండి. ఒక చెవులు అటు పెట్టుకొని ఎడబెట్టుకొని ఇటు పోతా ఉంటారు. ఏంటంట, ఒక చేతి పట్టుకొని అక్కడే యాక్సిడెంట్ అయ్యేది. అందుకని దేవుడు చెప్పు, జాగ్రత్తగా ఉండాలి. బోధే ఉందా, నేను చేసేస్తానులే అని నువ్వు అనుకోవద్దు. పేతురు తిమోతితో చెప్తున్నాడు, తిమోతితో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తన శిష్యునితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నిన్ను గూర్చియో నీ బోధను గూర్చియో జాగ్రత్త కలిగి ఉండు. వీటిలో నిలకడగా ఉండుము, వీటిలో నిలకడగా అంటే నిలకడగా లేని పరిస్థితులు వస్తాయి. అది విషయం, నిలకడగా లేని పరిస్థితులు చాలా వస్తాయి. విశ్వాసులకే నేను చెప్తుంది, అవిశ్వాసులు కానే కాదు నేను చెప్తుంది. ఆదివారం నేను చెప్పే బోధ విశ్వాసులకి, అవిశ్వాసులకు కాదు, యేసుక్రీస్తు నమ్మే వాళ్ళకి. నిలకడగా లేని పరిస్థితి, నిలకడగా ఉండు అంటున్నాడంటే నిలకడగా లేని, నిన్ను నిలకడగా ఉండనీని పరిస్థితులు అనేకులు అనేకమైనవి వస్తాయి. ఏ రూపంలో రావచ్చు, ఈ రూపంలో వస్తుందని చెప్పి చెప్పలేము.
దావీదుకు ఒక రూపంలో వచ్చింది, నాకు ఒక రూపంలో రావచ్చు, నీకు ఒక రూపంలో రావచ్చు. దావీదు ఏమన్నాడు, ఏమని ప్రార్థన చేశాడు? నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అన్నాడా లేదా? స్థిరమైన మనస్సు పుట్టించు నూతనంగా. ఎందుకు అన్నాడు? స్థిరము కానిది ఏంటి? అస్థిరము అంటే నిలకడ లేనితనము. దావీదు ఎందుకు ఆ ప్రార్థన చేశాడంటే, అయ్యా నేను నిలకడలేని మనస్సు కలిగి ఉన్నాను, ఇప్పుడు నాకు నిలకడైన మనస్సు స్థిరమైన మనస్సు అనుగ్రహించు దేవుని. మనకి స్తోత్రం కలుగు. ఇది ప్రార్థన. ప్రార్థన చేయాలి. స్థిర మనస్సు ఎవరికైతే స్థిర మనస్సు ఉండదో, ఎవరి జీవితంలో అయితే స్థిరత్వం ఉండదో, వారు చాలా తప్పులు చేస్తారు. అంతేగా, కోతిని తీసుకొచ్చి అక్కడ పెట్టి స్థిరంగా ఉండేట్టుకుంటుందా? కోతి లక్షణం ఏంటి? కోతి లక్షణం ఏంటి? అసలు అట్టి ఇట్టి అసలు కోతిని నిలకడగా ఎప్పుడని చూశారు మీరు? అందుకని ఒక స్టోరీ ఉంది, మానవుని మనస్సు కోతి లాంటిదంట. మానవుని మనస్సు కోతి లాంటిదంట. నేను చాలా ఇంతకుముందు ఎప్పుడు చెప్పినట్టున్నాను, ఇది కోతి లాంటిదంట. ఆ కోతి కళ్ళు తగ్గితే ఎట్టుంటుంది చూడండి. మామూలుగానే కోతి, ఆ కోతి కళ్ళు తగ్గితే ఇంకా భయంకరంగా ఉంటుంది. కళ్ళు తాగిన కోతికి తేలు కొడితే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత దయ్యం పడితే ఇంకా భయంకరంగా ఉంటుంది. నేను అందుకని ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండు, ఇట్లా నిలకడగా ఉండి నీవిలా చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకుందు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు నా బోధ వినేవారు, వాళ్ళు నేను బలవంతంగా ఏం చేయను. అందుకని నేను బలవంతంగా ఎవరికి నేను అసలు చెప్పను, నేను బలవంతంగా చెప్పను. ఒక రెండు సార్లు మూడు సార్లు చెప్తాను నేను వినేవాళ్ళే వినేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మనం బలవంతంగా చెప్పిన ఎక్కదు వాళ్ళకి. అంతేగా, విశ్వాసులు బలవంతంగా వాళ్ళని, ఏ మనిషిని మనం బలవంతంగా వినేటట్లు చేయలేము, ఏం చేయలేము అసలు. మన వల్ల కాదు అది. అందుకనే నేను బలవంతంగా నేను ఏది చేయలేను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చి వినువారు రక్షించుకుంటావు. అంటే ఇప్పుడు టోటల్గా ఏంటి, బోధ ఏం చేస్తుందట? రక్షిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇందాక మనం చెప్పుకున్న మాట, బోధ నీ మీదికి అభిషేకాన్ని తీసుకొస్తుంది, బోధ నిన్ను రక్షిస్తుంది. ఏ బోధ అది? పరిశుద్ధాత్మ దేవుని బోధ. అది ఉపకారాత్మ చేసే పని. నీకు ఉపకారం కలగాలంటే ఉపకార ఆత్మ అనుంది చూడండి. ఉపకారాత్మ ఎందుకుంది? మూలవాక్యం ఏంటి? వారికి బోధించుటకు ఉపకారాత్మను నీవు దయచేసావు. దేవుని నామానికి స్తోత్రం. ఉపకారాత్మ దయచేశాడంట ఆయన. ఎందుకు? బోధించటానికి. ఇప్పుడు బోధ వింటేనే నీకు ఉపకారం. అంత్య దినాల్లో క్రైస్తవ సమాజము నిశ్చయముగా ఖచ్చితంగా బోధ వినాలి. పరిశుద్ధాత్మ దేవ బోధ వినాలి. వింటేనే వారికి ఉపకారం, లేకపోతే వారికి అపకారం. అపకారం అపకారం చాలామంది అపకారంలో పడిపోతారు. అపకారం జరిగిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతారు వాళ్ళే అనేకులు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండరు. చాలామంది యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయంటే ఇప్పుడు ఏంటి అర్థం? ఇందాక చెప్పాను కదా, యాక్సిడెంట్లు ఎక్కువైపోయినట్టే దానికి కారణం ఏంటి తెలుసా? జాగ్రత్త లేకపోవటం, అజాగ్రత్తగా ఉండటం, అజాగ్రత్తగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపటం, లేకపోతే తాగి వాహనాలు నడపటం, అంత అజాగ్రత్త. ఏముందిలే అని అనుకోవటం అజాగ్రత్త. జాగ్రత్తగా మనిషి నైజం అది. అసలు మనిషి నైజం జాగ్రత్త లేకపోవటం. మనిషి నైజం ఏంటో తెలుసా? మన కరోనా చాలామందికి రావడానికి కారణం ఏంటో తెలుసా? అజాగ్రత్త. మాస్కులు పెట్టుకోండి అని చెప్పంటే ఎవరు చాలామంది పెట్టుకోలేం మాస్కులు. అందుకనే చాలామందికి కరోనా వచ్చింది. అంటే వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళకి అజాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ ధైర్యం ఏంటో నాకు రాదులే, వస్తే వేరే వేళ్ళకి వస్తామో నాకైతే రాదు అని అనుకోవటం అన్నమాట. మనిషి నైజం చూడనట్టుందో. ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, రావటానికి ఛాన్స్ ఉన్న పరిస్థితుల్లోనేమో అజాగ్రత్తగా ఉంటున్నారు.
మనిషి ఏమి నమ్ముతాడు చూడండి, లాటరీ తెలుసుగా మీకు, లాటరీ లాటరీ అంటే ఎవరికి తగిలిద్ది, లక్ష మంది ఉంటే అందులో, కోటి మంది ఉంటే అందులో ఒకటికే తగిలిద్ది. మనిషి నైజం ఏంటో తెలుసు, ఆ కోటి మందిలో నేనే అనుకుని కొట్టాడు. కానీ కోటి మందికి ఇట్లా ఊరకనే వచ్చేదన్నమాట, నాకు రాదులే అనుకుంటాడు, కరోనా నాకు రాదులే అనుకుంటాడు. మనిషి నైజం అది. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. రెండు విషయాలు చూడండి, ఆయన బోధ విన్న వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పేతురు బోధ విన్న వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. తిమోతి బోధ విన్నవారు రక్షించబడతారు. దేవుని నమ్మనికి స్తోత్రం కలుగును కాక. ఇది విషయం, నువ్వు ఏం వింటున్నావో జాగ్రత్తగా అన్నాడు. అందుకని నువ్వు వినాలి, అయితే ఏం వింటున్నావు, ఎలా వింటున్నావు అనేది అది ముఖ్యమే. కానీ అసలు ఏం వింటున్నావు, అసలు ఏం చెప్తున్నారు, ఎలా వింటున్నావు అనేది అంటే అజాగ్రత్తగా ఉంటే అసలు వినే పరిస్థితి లేదు. అయితే నువ్వు వింటున్నావు కానీ ఏం వింటున్నావు, నువ్వు విన్నది సరిగ్గా దైవ సంబంధమైనదేనా ఆ మాట, ఆ భౌతిక సంబంధమైన మాట, లేకపోతే పరిశుద్ధాత్మ బోధ అనేది నీకు అర్థం కావాలి. దేవుని వాక్యం అందుకు చెప్తుంది, ఎందుకంటే ఈనాడు అనేక మంది సత్యమునకు భిన్నమైన బోధ చేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన మూలవాక్యం మర్చిపోవద్దు, బోధించటానికే వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన, ఆయన వచ్చింది కారణం ఏంటి, పర్పస్ ఏంటో తెలుసా, అసలు పర్పస్ ఏంటి, ఆయన రావటం ఎందుకు వచ్చాడో తెలుసా, బోధించటానికి వచ్చాడు. యేసుక్రీస్తు చెప్పాడు లేదా, ఏం చెప్పాడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక, ఏమన్నాడు, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు ఎవరైతే ఆత్మాభిషేకం కలిగి ఉంటారో వారికి భవిష్యత్ జ్ఞానం ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. జరగబోయే సంగతులు వారికి అర్థమవుతాయి. సూచనలు, రాకడ సూచనలకు ఎవరికి అర్థమవుతాయో తెలుసా, అందరికీ అర్థం. అనేక మంది నాశనం అయిపోవటం కారణం ఏంటో తెలుసా, రాకడ సూచనలు అనేక మందికి అర్థం కావు. ఏదో వచ్చినప్పుడు భయపడతారు, మళ్ళీ పోయిద్ది. ఇప్పుడు కరోనా వచ్చింది, ఫస్ట్ గడగడగడ కొనిగిపోయారు. నాకు మీ ఫోన్ల మీద ఫోన్ అయ్యారు, ప్రార్థన చేయండి అని చెప్పాను. ఇప్పుడు లేవు ఫోన్లో, ఎందుకంటే పోయింది, భయం పోయింది. కానీ విశ్వాసి ఆత్మ సంబంధమైన వాడికి అర్థమవుతుంది. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, హెబ్రీ పత్రికలో ఉన్నమాట. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, మరి ఎక్కువగా ఒకరినొకరు హెచ్చరించుకొనుచు జాగ్రత్తగా. దేవుని వాక్యం ఎందుకు ఇలా మాట్లాడుతుందో మనం అర్థం చేసుకోవాలి. సత్యమునకు భిన్నమైన బోధ ఉంది, అలా చేయొద్దని దేవుని వాక్యం. మొదటి తిమోతి చూడండి ఒకసారి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3:3. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, చేయవద్దు. ఇక్కడ చూడండి, సత్యమునకు భిన్నమైన బోధ చేయరాదు. నాట్ టు టీచ్ ఏ డిఫరెంట్ డాక్ట్రిన్. డిఫరెంట్ డాక్ట్రిన్, డాక్ట్రిన్ అన్నది ఇంగ్లీష్లో, అక్కడ డాక్ట్రిన్ అంటే ఒక సిద్ధాంతము. సత్యమునకు విరుద్ధమైన సిద్ధాంతాన్ని ఎవరు చేయకూడదు, ప్రతిపాదించకూడదు. ఈనాడు చాలామంది డిఫరెంట్, చాలామంది బోధకులైన వారు, ఆ బోధ వినేవారు నరకానికి పోట కారణం ఏంటి తెలుసా, సత్యమునకు భిన్నమైన బోధ. భిన్నము అంటే అర్థం ఏంటి, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు బైబుల్ ఉదాహరణ మీకు అర్థం కావటం చెప్తే, యేసుక్రీస్తు ఏమన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు. ఇది ఆర్డర్, నమ్మాలి, నమ్మాలి. నమ్మాడు అంటానికి ఆధారం ఏంటంటే వాడు బాప్తీసం పొందుతాడు, బాప్తీసం పొందాలి, ఆ తర్వాత రక్షణ వస్తుంది. నువ్వు వాడేమంటాడు తెలుసా, నువ్వు ముందల రివర్స్లో ఉంటుంది, రక్షణ పొంది ఫస్ట్ నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు బాప్తీసం తీసుకొని తర్వాత నమ్ము అంటే అసలు అసలు అది ఉంది దానికి. భిన్నము అంటే అదే ఎగ్జాక్ట్గా అసలు. అందుకని చాలామంది ఒక బోధ ఉందో తెలుసా, బాప్తీసం అవసరం లేదు, అసలు బాప్తీసం అవసరం లేదు,
ఎందుకు బాప్తిస్మం? సిలువ మీద దొంగ బాప్తిజం తీసుకున్నాడా? మరి పోయాడుగా, వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంటుంది? సిలువ మీద దొంగ తీసుకున్నాడు, ఏదో నువ్వు నమ్మేవంటకి ఏదో ఆచారంగా అనేది బాప్తి ఆచారం. అది ఆచారం అయితే మరి ఎందుకు యేసుక్రీస్తు చివరిలో పునరుద్ధానుడైన తర్వాత ఆ మాట అంటాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి నీవు బాప్తిస్మం ఇవ్వు, మీరు బాప్తిస్మం ఇవ్వండి అని ఎందుకు చెప్తాడు? ఆచారం చేయమని చెప్తున్నాడు ఆయన. అసలు అవసరం లేదని చెప్పేవాడు ఆయన. మరి ఆయన ఎందుకు పొందాడు? ఆయనే పొందాడు కదా, వెళ్ళి బాప్తిస్మం తీసుకోవటకు వెళ్ళాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి యేసుక్రీస్తు వెళ్తే యోహాను చేతులు జోడించి, అయ్యా నేను నీ చేత బాప్తిస్మం తీసుకోవాలి, కానీ నువ్వు నా చేత నువ్వు తీసుకోవటం ఏంటయ్యా అంటే, నీతి యావత్తు ఇలా జరగాలని ఉంది ఇది కానీ ఇప్పటికీ అన్నాడు. చాలా కీలకం తెలుసా, బాప్తిస్మము అనేది డాక్ట్రిన్ తెలుసా, ఒకటి అది సిద్ధాంతము, పునాది సిద్ధాంతం అది. అందుకనే పునాది విశ్వాసులైన వారు ఖచ్చితంగా కొన్ని బేసిక్స్ విషయాలు తెలియాలి, అందులో బాప్తిస్మం ఒకటి. 6 బేసిక్ విషయాలు నేను చెప్తా ఇప్పుడు, నేను తెలుసుగా మీ అందరికీ నోటెడ్ అయిపోయి ఉంటాయి అనుకుంటున్నాను నేను. మారు మనస్సు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చున్న మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము. ఇది దేవుని వాక్యం చెప్తుంది. వాడు ముందట చూడండి సారా, బేసిక్ విషయంలోనే బాప్తిస్మం విషయంలోనే వాడు ఎన్ని ఆటంకాలు కూడా చేస్తాడు చూడు సాతాను. ఏమంటాడు, అసలు బాప్తిస్మం అవసరం లేదంటాడు. లేదు అవసరమే అంటే మళ్ళీ అందులో కూడా డిఫరెంట్, నువ్వు సరే అది తప్పించుకొని వచ్చావు అనుకో, నువ్వు ఏ నామంలో బాప్తిస్మం తీసుకో తెలుసా అంటాడు. అడు యేషువా మెస్సయ్యా అనే నామంలో తీసుకుంటే నీకు రక్షణ వస్తుంది, లేత రాదు. అదొక బోధ యేషువా మెస్సయ్యా అని తీసుకోవాలంట. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, నీ పేరు ఏంటి? నీ పేరేంటి అంటే సునీల్. నా పేరు ఇంగ్లీష్లో నీ పేరేంటి? సునీల్. హిందీలో సునీల్. మరి యేసుక్రీస్తు పేరేంటి? తెలుగులోనేమో యేసన్ ఉంది, హిందీలోనేమో ఈశాన్ ఉంది, ఇంగ్లీష్లోనే జీసస్ ఉంది, మారిపోయింది చూసారు. ఇదంతా అబద్ధం, వాళ్ళ లాజిక్ మారిపోద్ది ఖచ్చితంగా భాషాపరంగా. ఇప్పుడు నేను మనం సునీల్ అని, సునీల్ హిస్సోప్ కదా, నా పేరు సునీల్ అని పిలుస్తున్నాను అనుకున్నాను. ఇంగ్లీష్లో వాళ్ళ పిలుపు మారిపోద్ది తెలుసా, సునీల్ అంటారు వాళ్ళు. అటు మారిపోయి ఇంకో రకంగా అయిపోద్ది. అట్లా భాషాపరంగా వచ్చిన, నువ్వు ఏ భాషలో చెప్పినా నువ్వు సత్యం అదే. దేవుని నమ్మానికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు బియ్యమే ఉన్నాయి అనుకోండి, తెలుగులో ఏమంటారు? బియ్యం అంటారు. హిందీలో ఏమంటారు? చావల్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? రైస్ అంటారు. సరే ఇంగ్లీష్లో అన్న, తెలుగులో అన్న ఉన్నా నువ్వు ఉడకేస్తే అన్నం అయింది, కానీ ఏమన్నా అయింది, గడ్డ అయిద్ది ఏమన్నా, లేకపోతే ఏమన్నా ఇంకో రకం అయిపోద్ది, ఏమైంది చూసావా? ఎంత అబద్ధ బోధ ఇది. యేషువా మెస్సయ్య అని పెద్ద బోధ అది, అది పెద్ద బోధ అది. తర్వాత యేసుక్రీస్తు చెప్పినట్టుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని యేసయ్య చెప్పాడు కదా. అట్లా ఇవ్వకూడదు. యేసునామంలో మీరు, యేసుక్రీస్తు అన్నాడు కానీ బైబిల్ ఏముంది? యేసునామంలోనే ఇవ్వాలి అని ఉంది అంటారు. అది యేసునామ బోధ చేసి బాప్తిస్మం విషయంలో చూడండి ఎన్ని ఉన్నాయో. కాదు నువ్వు అట్లా కాదు, నువ్వు మునగాల్సిన అవసరం లేదు, ఎవరిక చిలకరిస్తుకుంటే చాలు అనే ఒకటి. అసలు అవసరం లేదు, నీళ్ళే అవసరం లేదు, ఒక జెండా ఉంటుంది, ఆ జెండా కింద నుంచి వెళ్ళిపోతే అదే బాప్తిస్మం అనేది ఇంకోటి. చూడండి బాప్తిస్మం విషయంలోనే ఇన్ని రకాలుగా మనుషులను కన్ఫ్యూజ్ చేయటానికి ఇది సాతాను కుట్రని మీకు తెలుసా? ఎందుకో తెలుసా? బేసిక్ విషయం అది, నీకు బేసిక్ విషయం అర్థం కాకుండా చేయాలని వాడు చేస్తున్న కుట్ర ఇదే. ఇన్ని గందరగోళంలో ఎందుకు ఇది, ఇవన్నీ ఎందుకు? అసలు నిజంగా
విధేయులైన వారు ఏం చేస్తారు తెలుసు? ఊరకన విధేయులైన వారికి ఊరకన అర్థమైపోద్ది. యేసుక్రీస్తు చెప్పాడు, నేను బాప్తీసం తీసుకోవాలని వచ్చేస్తారు. దేవుని నమ్మనికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళకి ఇంక వదిలేస్తారు వాళ్ళు. ఇక విధేయులు అసలు ఏముందో లేదో అసలు అనవసరం వాళ్ళకి. బాప్తీసం తీసుకునేటప్పుడు వైట్ బట్టలు వేసుకోవాలా లేకపోతే అసలు వాళ్ళు కూడా నేనైతే అక్కడ అనుకోవాలా, నాకు అనుకునేవాళ్ళు నన్ను. ఎందుకంటే సహజంగా అనుకుంటా బాప్తీసం తీసుకున్నట్టు వైట్ బట్టలు అంటే సహజంగా అనుకుంటారు, తప్పేం కాదు. కానీ నేను బాప్తీసం వైట్ బట్టలు అసలు నాకు మామూలు బట్టలు వేసుకున్నాను తీసుకున్నాను వెళ్ళిపోయి. ఎందుకంటే మమ్మల్ని లేకపోతే రేపు చచ్చిపోతే నా పరిస్థితిని భయం వేసింది నాకు. ఉన్నపాటు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సత్యమునకు భిన్నమైన బోధ చేయరాదు. ఇది సూత్రం. సత్యమునకు భిన్నమైన బోధ చేయరాదు. నాట్ టు టీచ్ ఎ డిఫరెంట్ డాక్ట్రిన్. టీచింగ్ అనేది చాలా 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 కీలకమైన విషయం. అందుకనే అక్కడ డాక్ట్రిన్ అనమాట. బాప్తీస్మములను గూర్చిన బోధ డాక్ట్రిన్ అని ఉంది ఇంగ్లీష్లో. బాప్తీస్మములను గూర్చిన బోధ డిఫరెంట్ డిఫరెంట్ బోధ ఉండకూడదు. ఇది దేవుని వాక్యం చెప్తుంది. తరువాత ఒక్కోసారి ఎందుకు నేను ఈ మాట కూడా చెప్పాలి చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తాను ఈ నాలుగో విషయం. ఇప్పుడు మూడు విషయాలు చెప్పాను, నాలుగో విషయం ఏంటంటే ఒక్కోసారి విశ్వాసులైన వారు కూడా పరిశుద్ధాత్మ దేవుని బోధే, అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదే, పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు చెప్పే బోధే. కానీ విశ్వాసులు ఒక్కోసారి దాన్ని ఏమనుకుంటారు తెలుసా? ఆ బోధన ఏమనుకుంటారు తెలుసా? విచిత్రంగా కపటమైనది, అపవిత్రమైనది, మోసయుక్తమైనది అనుకుంటారు. బైబిల్లో రాసిన మాట ఒకసారి చదవండి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:3 దగ్గర నుంచి 7 వరకు దయచేసి అందరూ బైబిల్ తీసుకోండి. మా బోధ కపటమైనది కాదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. విశ్వాసులతోనే చెప్తుంది, అవిశ్వాసులతో కాదు. తెస్సలోనీకులకు రాస్తున్నాడు పత్రిక అంటే తెస్సలోనీకులు ఎవరు? వాళ్ళు విశ్వాసులేగా. విశ్వాసులతో ఏమంటున్నాడు? ఎందుకు అనుకు అనాల్సి వచ్చిందో తెలుసా? వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఎందుకు ఏమన్నాడు చదవండి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు. మా బోధ కపటమైనది కాదు. అపవిత్రమైనది కాదు. అపవిత్రమైనది కాదు. మోసయుక్తమైనది కాదు. మోసయుక్తమైనది కాదు. కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోష పెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టువారమై బోధించుచున్నాము. ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి సంతోష ఏం చేస్తున్నారు చెప్పాలి? బోధిస్తున్నారు. అది దేవుని నామానికి స్తోత్రం. అది నేను దానికోసం అడిగాను. బోధిస్తున్నారు, బోధిస్తున్నారు. చదవండి చదవండి. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ధనాపేక్ష కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఎన్నడూ వినియోగ ఎందుకు ఈ మాటలన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది పౌలు తెలుసా? ఇట్లా అనుకుంటున్నారు. అబ్బో పౌలు ఎప్పుడు మామూలుగా దశం భాగాలు ఇమ్మని అడుగుతున్నాడయ్యా, పెద్ద ధనాపేక్ష పరుల్లాగా ఉన్నాడే అని అనుకుంటున్నారు. తర్వాత ఎన్నడూ వినియోగింపలేదు. వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. అందుకు దేవుడే సాక్షి. దేవుడే అంటే మనుషులు ఎవరు నమ్మట్లా. ఏమంటున్నారు పౌలు? పౌలు ఎందుకు ఈ మాట చెప్పుకో? ఏమంటున్నాడు? 3 ఏమన్నాడు? 3 దగ్గర నుంచి చదవండి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే మీ బోధ కపటమైనది లాగుందే అని మనుషులు అనుకుంటున్నారు. తర్వాత అపవిత్రమైనది కాదు. ఇది అపవిత్రమైన బోధలాగుందే. ఇది ఎందుకు తెలుసు? అపవిత్రం అనుకుంటే సత్యం అర్థం కాకపోతే అపవిత్రం అనుకుంటారు. నేను ఇంతకుముందు పరమగీతములు ఇంతకుముందు చెప్పాను. పరమగీతములో చాలా విషయాలు అసహ్యకరముగా కనిపించే విధంగా
బైబిల్లోనే ఎందుకు రాయించాడు అశక మామూలుగా అనుకుంటే అపవిత్రం అబ్బో చాలా అపవిత్రం అది నేను చెప్పాను మీ ఇంతకుముందు కూడా చెప్పాను నేను అది అది సరిగ్గా చెప్పలేకపోతే చాలా ఇదిగా అనుకుంటారు అవన్నీ ఎట్లా అనుకుంటున్నారు వాళ్ళు అపవిత్రం అని అంటే వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి విషయం అర్థం కాక వాళ్ళు ఎలా అనుకుంటున్నారా చదవండి మోసయుక్తమైనది కాదు గాని మోసయుక్తమైనది కాదు గాని ఆ మోసయుక్తమైనది కాదు ఎందుకు మోస పౌలు చెప్తున్నాడు మా బోధ మోసయుక్తమైనది కాదు అపవిత్రమైనది కాదు కపటమైనది కాదు మీరు అనుకుంటున్నారు అట్లాగంతే ఎందుకు మోసం యుక్తమైనది కాదు అంటున్నాడంటే పౌలేమో అసలు ఇట్లాంటివి అనవసరం ఇట్లాగా సున్నత చేయించుకోవటాలు ఆచారాలు వ్యర్థము ఆచారాలు వ్యర్థము అన్నాడు ఆయన వెళ్ళి జుట్టు మొక్కుబడి ఉంటే ఆ మొక్కుబడి జుట్టు కత్తిరించు ఇప్పుడు మన గుండు గీసుకునేటట్టుగా మనోళ్ళు వాళ్ళకు కూడా ఉంది ఇజ్రాయెళ్ళు కూడా జుట్టు కత్తిరించుకునే ఒక ఆచారం ఉంది జుట్టు కత్తిరించుకునే ఒక ఆచారము ఒక ఆచారం ఉంది ఆ ఆచారం పాటించాడు వెళ్ళి ఏంటి ఇక్కడేమో ఆచారాలు పాటిద్దని చెప్తా ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి జుట్టు కత్తిరించుకుంటున్నాడు ఏంటి అపోస్తుల కార్యములు కదా 18:18 చదవండి 18:18 పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలను కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరి కెంక్రేయ తల వెంట్రుకలు మొక్కుబడి ఉందని చెప్పిన అడుగు జుట్టు కత్తిరించుకున్నాడు అంట చూసారా పౌలు ఎంత మోసగాడో మనకేమో ఇక్కడేమో ఆచారాలు చేయొద్దు ఎందుకు ఆచారాలు చేస్తారంటాడు ఆయన మాత్రం జుట్టు కత్తిరించుకుంటాడా ఎందుకు పౌలు అలా చేశాడు అర్థం కావాలా ఒక సహోదరుడు చెప్పాడు ఒక పాస్టర్ గారే ఇది పౌలు మారు మనసు పొందక ముందు బ్రదర్ అంటున్నాడు మారు మనసు పొందిన తర్వాత కాదు గొప్ప సేవ చేస్తున్నప్పుడే ఎందుకు అక్కడ ఆ మాట ఎందుకు చెప్పింది అక్కడ ఏం రాసింది సహోదరుల దగ్గర సెలవు పుచ్చుకొని అంటే అర్థం ఏంటి బ్రదర్స్ సహోదరులు అంటే ఎవరు విశ్వాసులు కాదా ఆయన సేవ చేస్తున్నప్పుడు జరిగింది ఇది పౌలు ఎట్లున్నాడు తెలుసా అందుకని నేను యూదుని వలే ఉంటేనే అన్ని జనులకు దేవునామానికి ఇస్తే ఏ విధము చేతనైనను సత్యాన్ని చెప్పాలి మనుషులను సత్యం వైపుకు నడిపించాలి అది పౌలు పద్ధతి దేవునామానికి స్తోత్రం ఏ విధంగానే సరే ఇది మోసంలాగా కనపడుతుంది చాలామందికి అందుకనే పౌలు ఆ మాట చెప్పుకోవాల్సి వచ్చింది ఏమని మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కానీ కాదు మోసయుక్తమైనది కాదు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై యోగ్యులము మేము యోగ్యులము సువార్తను ప్రకటించడానికి ఇదిగో వీళ్ళు యోగ్యులని దేవుడు ఎంచి వారికి అప్పచెప్పాడంట దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక చూశాడు మోసగాళ్ళకి అప్పచెప్తాడు ఏంటి ఆయన ఆయన ఎవరికి తన బాధ్యత అప్పు చేయుతాడో తెలుసా వీళ్ళు కరెక్ట్గా ఉంటారు అనుకున్నాడు ఎందుకంటే ఆయన తెలుసు కదా ఆయన తెలుసు మనుషుల హృదయ అంతరీంద్రియములు ఎరిగిన వాడు ఆయన మనుషులు ఏం చేస్తారో ఆయనకి తెలుసు కాబట్టి వారికే ఆయన బోధన ఆ పని అప్పు చెబుతారు ఇప్పుడు మీరైనా సరే మీరు కూడా చూస్తారు మీరు ఏదైనా పని చేయాలంటే బాధ్యత కలిగిన వాళ్ళకి అప్పు చెబుతారు బాధ్యత లేని వరకు అప్పు చెప్తారా చెప్పరు కానీ విశ్వాసులు నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుని బోధనే కొంతమంది ఏమనుకుంటారు విశ్వాసులే ఏమనుకుంటారు కపటమైంది మోసయుక్తమైంది అపవిత్రమైంది అనుకుంటారు అపవిత్రము చెప్పాను అది అసలు అది ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా నీ నాభి సూత్రము క్షమించండి నీ నాభి దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్ష రసము అందులో వెలితి పడకుండునుగాక పరమగీతాల్లో రాసున్న మాట ఇది నీ నాభీదేశము నాభీదేశం అంటే ఏంటి బొడ్డు నీ నాభీదేశము మండలాకార కలశలం అంటే రౌండ్ బౌల్ లాగుంది అందులో సారా ఇదేం డబ్బు అసలు బొడ్డు ఏంటి బొడ్డులో సారా ఏంటి అందులో అది సారా తగ్గిపోకూడదు అంటే ఏంటి ఇదంతా భయంకరమైన అపవిత్రం బో ఈ బోధ చేస్తున్నాడంటే ఇదంతా అపవిత్రుడు సారా రోజు తాగుతాడు
అని అనుకుంటారు మనుషులు చాలామంది, విశ్వాస బయటోడు కాదు విశ్వాసులే, విశ్వాసులు అనుకుంటారు. దాని యొక్క భావం నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను మీకు. బొడ్డు అంటే ఏంటి, నాభీ దేశము అంటే ఏంటి, నాభీ దేశం అంటే బొడ్డు అంటే సెంటర్ పాయింట్. నీ సెంటర్ పాయింట్లో పరిశుద్ధాత్మ దేవుని బోధ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రంగా నీవు ఖాళీ నీ సెంటర్ సెంటర్లో ఉంటారు. మనుషులు సెంటర్లో మీటింగ్ ఎందుకు పెడతారు, సెంటర్లో మీటింగ్ ఎందుకు పెడతారు చెప్పండి, ఏవో ఒక మూలం పెట్టరు ఎందుకు. మన ఇప్పుడు మనం కూడా అంటున్నారుగా ఎక్కడే రాజధాని ఉండాలి, ఎందుకంటే ఇది సెంటర్ అంటున్నారు. సెంటర్ సెంటర్ అంటే ఎందుకు తెలుసు, సెంటర్. యేసుక్రీస్తు కూడా చాలామంది అంటే సందర్భం వచ్చిన కాడు చెప్తున్నాను, చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించబోటాక విదేశీయులు దేవుడు ఆయన మనకెందుకు అంటున్నారు చాలామంది. ఆయన విదేశీయుల దేవుడు, అమెరికా అసలు అమెరికా ఆయన అమెరికా ఆయన సంబంధం ఉంది అసలు. ఆయన ఎక్కడ పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. మన ఆసియా ఖండమే అది. ఇజ్రాయెల్ దేశంలోనే పుట్టడానికి కారణం ఏంటో తెలుసా, బైబిల్లో రాసి ఉంది ఇజ్రాయేలు దేశము భూమి నట్ట నడుమ ప్రదేశము. దేవుని నమ్మడానికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఇజ్రాయేల్ గురించి ఏమి రాసిందంటే భూమి నట్ట నడమ నివసించు ప్రజలు అని రాసింది. సెంటర్ పాయింట్ అది. మీటింగ్ సెంటర్లో ఎందుకు పెట్టుకుంటారు, యేసుక్రీస్తు సెంటర్లో అందుకే పుట్టాడు. దేవుని నమ్మడానికి స్తోత్రం కలుగునుగాక. అందరినీ సమానంగా తన దగ్గరకు ఆకర్షించుకోవటానికి ఆయన సెంటర్ పాయింట్లో పుట్టాడు, భూమి మధ్యము. అందుకనే ఇది వేరే గ్రంథాలకు రాసి ఉంది. ప్రజాపతి అనే మన భారతదేశ రాధ గ్రంథాల్లో కూడా రాసి ఉంది, ప్రజాపతి అనే ఆయన భూమి యొక్క నట్ట నడుమున ఉద్భవిస్తాడు. భువన నాభి, భువన ఏదో ఉంది ఆ మాట గుర్తు రావట్లేదు. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. ఒక్కొక్కసారి విశ్వాసులు ఇలా అపార్థం చేసుకుంటారు, అందుకని చెప్తా. ఇతన్ని పౌలు ఎందుకు చెప్పుకున్నాడు అన్నమాట, చదవండి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు అని చదవండి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. మా బోధ కపటమైనది కాదు. ఒకవేళ కపటమైంది అనుకుంటే వాళ్ళు ఏం కోల్పోతారు తెలుసా, ఉపకారాన్ని కోల్పోతారు. ఎందుకంటే మన మూలవాక్యం మర్చిపోవద్దు. ఏంటి, దేవుడు ఎందుకు పంపించాడు, ఒక ఆత్మను పంపించాడంట. ఎందుకు పంపించాడు, బోధించటానికి పంపించాడు. ఆ ఆత్మ పేరు ఏమని చెప్పాడు, ఉపకారాత్మ. ఉపకారాత్మ నీ జీవితంలో వ్యక్తిగతంగా నీకు ఉపకారం జరగాలంటే నీవు ఆ బోధను అంగీకరించాలి, ఆ బోధను తీసుకోవాలి. లేకపోతే నీకు ఉపకారానికి బదులు అపకారం జరుగుతుంది. చదవండి. అపవిత్రమైనది కాదు. అపవిత్రమైనది కాదు. మోసయుక్తమైనది కాదు గాని. మోసయుక్తమైనది కాదు గాని. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారము. ఎంచబడిన వారమై. మనుష్యులను సంతోషపెట్టు వారము కాక. మనుష్యులను సంతోషపెట్టు వారము కాక. మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై. విషయం మన హృదయములను పరీక్షించు దేవుని. దేవుడు వాళ్ళకు ఊరకనే అప్పు చెప్పాల బాధ్యత, వారి హృదయాన్ని పరీక్షించాడు. దేవుని నమ్మానికి స్తోత్రం. కానీ నీ హృదయాన్ని నా హృదయాన్ని కూడా పరీక్షిస్తాడు ఆయన. ఎందుకు ప్రభువా, ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్కి దేవుని మీద కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చింది చెప్పాడు ఆ బ్రదరు, దేవుడి మీద నాకు కోపం వచ్చింది బ్రదర్, ఎందుకంటే పౌలుకి అన్ని సమలు ఇచ్చావు నాకెందుకు ఇవ్వు. పౌలుకి అన్ని శ్రమలు ఇచ్చా అంటే శ్రమ పట్ట, పౌలుకు వచ్చిన శ్రమల్లో ఇంత వచ్చినా కానీ దెబ్బకు పరిగెడతాడు. దేవుని సేవ చేయాలి బ్రదర్, అది చేయాలి బ్రదర్, ఇది చేయాలి బ్రదర్ అన్నాడు. ఇప్పుడేమో ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసు ఆ బ్రదరు, దాన్ని ఏమంటారు, ప్లాట్లు బిజినెస్ చేస్తున్నాడు వెళ్ళి. నేను సేవకు వచ్చిన కొత్తలో అనమాట, దేవుని కోసం రగిలిపోవాలి బ్రదర్, కరిగిపోవాలి బ్రదర్ అని చెప్పని అన్నాడు ఆ బ్రదర్. ఇప్పుడు బాహువులుగా ఇప్పుడేమన్నాడు, ఆ కోపం వచ్చిందంట. అసలు చెప్పగానే అందరు చూసి అబ్బా ఈ బ్రదర్ చూసావా, ఎన్ని శ్రమలకైనా పట్టడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు అనుకున్నారు. కానీ శ్రమలకి ఏమో లేవు అంత, ఇప్పుడు సేవలేదు, వెళ్ళి ప్లాట్లు బిజినెస్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, సరే నిన్ను శ్రమ పడితే దెబ్బకు పరిగెడతావని ఆ పని. అందుకనే వాడికి అప్పు చెప్పాల. దేవుని నమ్మానికి స్తోత్రం. ఎవరికి అప్పు చెప్పాలో ఆయనకి తెలుసు. అక్కడ రాసిందా, సువార్త చెప్పుటకు
దేవుడు మమ్ములను యోగ్యులమని యోగ్యులము అని ఎంచాడు. దేవుని నమ్మడానికి స్తోత్రం మన ఎంచాలి. దేవుడి దృష్టిలో మనం, దేవుడు కాటా పెడతాడు తెలుసా, దేవుని దగ్గర ఒక కాటా ఉంటుంది, అందులో నువ్వు తోగాలి. ఆ కాటాలో నువ్వు తేలిపోకూడదు, నువ్వు వెయిట్ ఉండాలి, వెయిట్ ఉండాలి. ఆ వెయిట్ లేకపోతే చాలా ప్రమాదం. చదవండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక. విషయం ఏంటంటే మేము మనుషులను సంతోష, మనుషులు ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టమైనంత కాలం వాళ్ళు చాలా సంతోషంగా వింటారు. నేను ఇప్పుడు నా మీద పెట్టుకుని చెప్తాను. నేను కొంచెం వాళ్ళకి నచ్చాను అనుకో, వాళ్ళకి నేను చెప్పింది బాగానే వింటారు. నచ్చలేదు అనుకో, నేను అదే చెప్తా. ఎంతకుముందు చెప్పిందో చెప్తా, కానీ అబ్బో నన్ను ఇందాక చెప్పానుగా, వచ్చాడండి పెద్ద చవటానికి అంటుంటాడు. మనుషులను సంతోషపెట్టడానికి మేము లేము, దేవుణ్ణి సంతోషపెట్టు వారమై. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అది విషయం. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు పౌలు అటు కనపడతాడు కానీ డబ్బు మనిషి అండి, పైకి అటు కనపడతాడు కానీ డబ్బు మనిషి, నాకు అది ఇది అంటుంటాడు. ఆదివారమున కొంత సొమ్ము నిల్వ చేయాలంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు వరక? ఈ మధ్య ఒకటి ఒక బోధ వచ్చేస్తుందా బాగా, అది దశం భాగాలు ఎందుకు ఇవ్వాలి? ఒక బోధ వచ్చింది తెలుసా, ఒక పాస్టర్ గారు బలే చెప్పాడు దశం భాగాలు తీసుకోవద్దు. సరే, ఎవరైతే ఈ బోధ చేస్తున్నారో మీరు దశం భాగాలు తీసుకోవద్దు, మీకున్న కార్లు మీకున్న ఇళ్ళు మొత్తం నాకు ఇచ్చేయండి. కారులో తిరుగుతా, నువ్వు అవి మాట చెబుతున్నావు కదా, నీకున్న కారు ఇళ్ళు మొత్తం నాకు ఇచ్చి నాకులాగా పూరిపాకాలో స్టార్ట్ చెయ్యి. నేను పూరిపాకాలో స్టార్ట్ చేశాను, అట్లకి స్టార్ట్ చెయ్యి, అప్పుడు చెప్పు దశం భాగాలు వద్దని. ఎందుకో తెలుసా ఈ మాట? ఇప్పుడు ఇట్లా వచ్చేసిందనమాట. ఇప్పుడు అయ్యో దశమ భాగము బైబిల్లో, దశమ భాగం అనేది ఎక్కువ కొత్త నిబంధనలో లేదంటున్నారు. ఉంది కొత్త నిబంధనలో, నేను చూపిస్తా. యేసుక్రీస్తాను లేదా, వాటిని మానక అపోస్తులు క్షమించరు లూకాసు వార్తలు అని అన్నాడు ఆయన. మీరు దశమ భాగములు ఇస్తున్నారు, సోపులోను పుదీనాలోను మీరు దశమ భాగం ఇస్తున్నారు, వాటిని మానక వీటిని అంటే మానకూడదు. అసలు ఇంకొక విషయం అంటే తెలుసా, అసలు నిజమే దశమ భాగం కాదు, అసలు వర్ధిల్లను కొలది ఇవ్వాలి. దేవుని నమ్మానికి స్తోత్రం కలుగును కాక. బైబిల్లో ఉంది అన్నమాట, బైబిల్లో ఏముందో అసలు, నీవు వర్ధిల్లిన కొలది అన్నాడు బైబిల్లో. కృత నిబంధన సంఘానికి ఇవ్వబడిన విషయం ఏంటి తెలుసా? అసలు దశంభాగం అంటే ఎక్కువ ఇంకా. కాకపోతే దశంభాగం ఎందుకు అంటే అసలు అదే చేయలేను, ఇది చేయరు కదా. ఇట్లా చెబుతుంటే పౌల్ని అబ్బో ధనాపేక్షను కప్పెట్టి పాస్టర్ గారు కూడా సూట్లు గీట్లు వేసుకొని చెబుతున్నట్టున్నాడు. ఎక్కడుంది ఎక్కడ? ధనాపేక్షను కప్పిపెట్టు వేషమును మేము ఎప్పుడు వేయలేదు. చదవండి. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మనుషులు నమ్మకపోవచ్చు కానీ దేవుడే సాక్షి. దేవుడు నమ్మడానికి స్తోత్రం కలుగును కాక. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఇంటిమి. ఎట్లున్నారంటే, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు మీ మధ్యను సాధువులమై ఉంటే, కింద ఫుట్ నోట్లో శిశువులమై పిల్లలు. అందుకే మీ పిల్లలంటే చులకనే కదా, మరి పిల్లలంటే చులకనేగా, అంతేగా పిల్లలనేగా. మామూలుగా అరే ఎటువంటి బండి బోర్డు లాగటం, ఆడపిల్లని ఒక రెబ్బను కట్టుకుని ఉందని ఒక రెబ్బను లాగటం అక్కడ చేస్తారు, పెద్దవాళ్ళని చేస్తారు జల్లాగటం చేస్తారా?
చేయరుగా, చిన్నపిల్లలనే చేస్తారు. అందుకని మేము చిన్నపిల్లలాగా ఉన్నాం, మేమంటే మీకు అలుసులాగా ఉంది, మమ్మల్ని పట్టుకుని లాగుతున్నారు. పౌలు బాధ అది. అందుకనే పౌలు దేవుడితో కూడా అన్నాడు, తెలుసు ఏంటి ప్రభువా, అపోస్తలమైన మమ్మల్ని అందరికంటే చివరిలో ఉంచినట్టున్నావు మమ్మల్ని, అందరు మమ్మల్ని తాడుకుంటున్నారు మమ్మల్ని, మేము దేవదూతలకు మనుషులకు వేడుకగా ఉన్నామని చాలా బాధపడతా అన్నాడు అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గెలగట్టమే, ప్రతి ఒక్కళ్ళు చిన్న చూపు చూడటమే. అక్కడ రాసి ఉంది, అక్కడ చూడండి, అక్కడ మేము మీ మధ్య సాధువులమై ఉన్నాము, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లు. ఒక పాలిచ్చే అమ్మ ఒక చిన్న చంటి బిడ్డకు ఎలాగైతే వాళ్ళని గారవిస్తా వాళ్ళకి పాలిస్తుందో అలాగ నేను మిమ్మల్ని పెంచుతున్నాం అన్నాడు. దేవుని నమ్మానికి స్తోత్రం కలుగునుగా. ఒక కాపరి ఇలా ఉండాలి, ఇది రూల్. ఒక కాపరి ఎలా ఉండాలి తెలుసా, ఒక పాలిచ్చే అమ్మ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇప్పుడు పౌలు మగోడు కదా, తల్లితో పోల్చుకున్నాడు చూడండిరా, తల్లితో పోల్చుకున్నాడు, తండ్రితో అనల, ఆత్మీయ తండ్రి అంటారు కానీ వాస్తవానికి తల్లిలాగా నేను ఉన్నాను మీకు, మీకు మీ మధ్య మేము తల్లుల్లాగున్నాం, పాలిచ్చే తల్లుల్లాగున్నాం. అందుకనే బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో, నీ తల్లి బోధను తోసివే. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా తల్లి బోధ అంటే ఏంటో, నీ తల్లి బోధను. ఇప్పుడు బోధ అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నా మాట ఉందా, ఇక్కడ బోధ అనుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు ఉపకారం జరగాలి. మూలవాక్యం చదవండి, ప్రార్థన చేద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం, 9వ అధ్యాయం 20వ వచనం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. అది విషయం, వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మ. మీ జీవితాల్లో, మీ గృహాల్లో ఆ ఆత్మ రావాలంటే మీరు ఆహ్వానించాలి ఆత్మను. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. ఆయన తోసుకుంటా మీ ఇళ్లలోకి రాడు, ఆయన కాలింగ్ బెల్ కొడతాడు. ఉపకారాత్మ మీ ఇంటి దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొడతారు, మీరు తీసి రండి సార్ అని ఆహ్వానిస్తేనే లోపలికి వస్తాడు. మేము బిజీగా ఉన్నావులే అని చెప్పంటే వెళ్ళిపోతాడు. మీ జీవితాల్లో ఉపకారము జరగాలంటే ఆ ఉపకార ఆత్మను ఆహ్వానించాలి. దేవుని నమ్మానికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఆహ్వానించాలి. ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఏం చేస్తారంట, ఆయన చెప్పాలి, నీవు ఇచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. అసలు అసలు విషయం, అసలు చేసే పని ఉంది ఆయన, అది విషయం. బోధిస్తాడు. అసలు ఆయన వచ్చిందే ఎందుకు, ఆయన పర్పస్ ఏంటి, ఆయన వచ్చిన పర్పస్ ఏంటి, బోధించుటకు. చదవండి అక్కడ అన్నమాట, వారికి బోధి ఎవరికంటే ఇశ్రాయేలీయులకు బోధించటానికి ఆనాడు దేవుడు ఉపకారాత్మను దయచేశాడు. పరమ ఇశ్రాయేలీయులైన, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులైన, దేవుని ఇశ్రాయేలు అని పేరు పెట్టబడ్డ మనకు బోధించటానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగు. ఆయన బోధన విన్నవారు ఉపకారం పొందుతారు. ఆయన బోధన ఎవరైతే వింటారో వాళ్ళు ఉపకారం పొందుతారు. బైబిల్లో రాస్తుందన్నమాట, వారికి బోధించటానికి, ఇశ్రాయేలుకు బోధించటానికి ఉపకారాత్మను దయచేసిన దేవుడు నీకు నాకు బోధించటానికి కూడా ఇప్పుడు ఉపకారాత్మను దయచేశాడు. అదే యేసుక్రీస్తు చెప్పాడు. యోహాను సువార్త ఇందాక చదువుకున్నాం 16వ అధ్యాయం, ఏమన్నాడు, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు అదే విషయం మీకు తెలియజేస్తాడు. మీకు ఉపకారం కదా అది. యేసుక్రీస్తు రాకడ విషయాలు మీకు అర్థం కావటం మీకు ఉపకారం. దేవుని నామానికి స్తోత్రం. అది అర్థం కాకపోవటం మీకు అపకారం. యేసుక్రీస్తు రాకడ సంగతులు ఎవరు చెప్తారు, ఎవరు చెప్పాలి తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి. లేకపోతే భయపడిపోతారు. 2012వ సంవత్సరంలో ఈ భూమి మొత్తం నాశనం అయిపోద్దని చెప్పని టీవీ నైనోడు తెగ చెప్పి, అసలు టీవీ నైనోడు అయితే అసలు అది చూసిన వాళ్ళు అసలు భయపడి గుండె కూడా చచ్చిపోయి ఉంటారు చాలామంది. అయిపోయింది ఇంకా మీరేం కావాలంటే తినేసేయండి అంటున్నాడు. ఇంకా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకేదో ఏదో ఇంకోటి చెప్తున్నారు. ఎంత, 2024 పెట్టారు ఇప్పుడు మళ్ళీ 2022, 2024లో కూడా ఏం కాదు, నేను చెప్తున్నా 2024లో కూడా ఏం కాదు.
ఈ భూమి నాశనం కావాలంటే, ఈ భూమి నాశనం కావాలంటే ముందు యేసుక్రీస్తు ఇదే భూమి మీద 1000 ఏళ్ళు రాజ్యపాలన చేయాలి. దేవుని నమ్మడానికి స్తోత్రం కలుగునుగాక. 1000 ఏళ్ళ రాజ్యపాలన తరువాతే ఈ భూమి నాశనం అయిపోతుంది. అప్పుడు క్రొత్త భూమి వస్తుంది, ఆ భూమి మీద సముద్రము ఉండదు. దేవుని నమ్మడానికి స్తోత్రం. వాక్యం తెలిస్తే ఈ ఎవడు భయపడ్డు. వాక్యం తెలియదు కాబట్టి ఏముంది 2002 నాశనం అంట అనుకుంటారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని బోధ విన్నవారు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు దేనికి భయపడాలో దానికి భయపడతారు. పరిశుద్ధాత్మ దేవుని బోధ విన్నవారు అబద్ధ ప్రవక్తను గురించి జాగ్రత్తగా ఉండనంటే జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళేమో మిగిలిన వాళ్ళేమో ఆ ఏముందలే అని చెప్పని ఉంటారు. వాళ్ళేమో వాళ్ళు కరోనా 666 ముద్ర అంటే కరోనా అని చెప్పి అనగానే భయపడిపోతారు. మిగతా వాళ్ళు వీళ్ళు భయపడరు. 666 ముద్ర బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. అది 616 అని రాసింది బైబిల్లో. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అని ఉంది. 666 ముద్ర గురించి నేను లాక్డౌన్ టైంలోనే చెప్పాను బైబుల్ స్టడీలో. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బైబుల్ స్టడీస్లో ఉంటుంది, చూసుకోండి. 666 అంటే ఏంటి? ఎందుకంటే ఆ టైంలో 666 అనగానే కరోనా అని చెప్పి చెప్పాడు. అసలు 666 అనేది ప్రవేశపెట్టేది ఎవడు అంటే, ఒకడు రాబోతున్నాడు యాంటీ క్రైస్ట్ అనేవాడు, వాడు 666ని ప్రవేశపెట్టేది. 666 అనేది ప్రవేశ అంతకుముందు ఉన్నదంతా 666 కాదు. యాంటీ క్రైస్ట్ అనేవాడు ఒకడు వస్తాడు, వాడు 666 ముద్రని ప్రవేశపెడతాడు. అది చేతి మీదనైనను నొసట మీదనైనను వేసుకోవాలి. అలా వేసుకున్న వారే క్రయ విక్రయాలు చేయటానికి కుదురుతుంది. మిగిలిన వాళ్ళు అట్టు ఉండిపోవాల్సింది అనేది ఒకటి. వాడు రావాలి, వాడు వచ్చాడు, ఇప్పుడు వాడు రాలేదుగా. యాంటీ క్రైస్ట్ అంటే ఇదంతా దేవుని వాక్యం తెలిస్తే అర్థమవుతుంది, కానీ తెలియపోతే అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు సంభవింపబోవు సంగతులు మీకు అది సంభవించబోయే సంగతులు. రేపేం జరుగుతుందో నీకు తెలియాలంటే నీ భవిష్యత్తు కూడా. చాలామంది ఏం చేస్తారు, రేపేం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? సోజ్ చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తారు. సోజ్ చెప్పేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కదా జరిగింది చెప్తారా, జరగబోయి చెప్తారా, జరగబోయి చెప్తారా? వాళ్ళంతా మోసమే తెలుసా? చేయి చూసి అబ్బా నీకు రాబోయే దినాల్లో అసలు నీకు ఎట్ట కలిసి వస్తుంది తెలుసా నీకు అనగా, నిజమా అని చెప్పి నువ్వు నిద్రపోయావు నీకు ఇట్లా ఏమైనా కలిసి వచ్చింది ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుందో అర్థం కావాలి. మనం చేయాల్సింది ఖచ్చితంగా చేయాలి. దేవుని నమ్మడానికి స్తోత్రం కలుగునుక. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ ఏమనంటే, మన మూల వాక్యం ఏంటి? ఉపకారాత్మ. ఉపకారాత్మను దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? బోధించటానికి పంపించాడు. ఆ బోధను విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. దేవుని నమ్మడానికి స్తోత్రం. వారే రక్షించబడతారు ఆ బోధను విన్నారు. ఇందాక చెప్పాను రెండు విషయాలు, ఆ బోధను విన్నవారు రక్షించబడతారు, ఆ బోధను విన్నవారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. వాళ్ళు శక్తిమంతులు అవుతారు, వాళ్ళు బలవంతులు అవుతారు, శూరకార్యాలు ప్రభు కొరకు చేస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తల్లు వచ్చండి, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అవును ప్రభువ, ఇదిగో నువ్వు త్వరలో రాబోవచ్చు ఉన్నావు. నీవు వచ్చేలోపు ఈ భూమి మీద నా ప్రభువ, ఇదిగో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి వారి సామర్థ్యము ప్రకారము నీవు అప్పజెప్పిన బాధ్యత నజరేయుడైన యేసు నామములో వారు ఫుల్ఫిల్ చేయుదురు కాక. దీవించి ఆశీర్వదించండి, నీ కృపలో వర్ధిల్లా చేయండి. నువ్వు త్వరలో రాబోవచ్చు ఉన్నావు ప్రభువ, వారికి బహుమానం ఇవ్వటానికి, మాకు బహుమానం ఇవ్వటానికి రాబోతూ ఉన్నావు. నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందని చెబుతూ ఉన్నావు ప్రభువ. ఇదిగో మేము కట్టిన పని పునాది మీద నిలిస్తేనే మేము జీతం పుచ్చుకుంటాం కనుక, నిలిచి ఉండే పని చేయటానికి నిలకడగా ఉండే పరిస్థితులు మాకు అనుగ్రహించండి నాయన. అస్తవ్యస్తమైన పరిస్థితులు నాయన, తడబడే పరిస్థితుల నుంచి నాయన మమ్మలను నిలకడైన పరిస్థితుల్లోనికి నడిపించండి.
మా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించండి నాయన. సహాయము దయచేయండి, నీ కృపతో నింపి బలపరచండి. మీరే మార్గము సత్యము జీవము నడిపించి బలపరచమని పరిశుద్ధాత్మదేవ నీ అభిషేకము ఇక్కడ నీ అభిషేకాత్మను కోరుకుంటున్న ప్రతి ఒక్కరి మీదికి దిగివచ్చునుగాక. దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును వేడుచు మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, ఒక చిన్న పాట పాడుకుంటూ ఉంటే మన కానుకలు ప్రభువు కోసం అర్పించుకుందాం. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేక. ఆ పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేనా. అందరం పడతాం. పంపబడిన వాడా ఇప్పుడే దిగినమయ్యా, నన్ను యేసులో మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగినమయ్యా, నాలో నీవు నీలో నేను నాలో నీవు పడిన వాడా ఇప్పుడే దిగినమయ్యా, సర్వ సత్యంలోకి నడుకోటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగినమయ్యా, నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. యేసు
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చివరి ప్రార్థన, విత్తబడిన కానుకల నిమిత్తము, వాక్యం నిమిత్తము చివరి ప్రార్థన అక్కడ చేసినట్టయితే మనం ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ గల తండ్రి పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకు స్తోత్రం నాయనా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా, ఈ దినం ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయనా. అయ్యా మా ఆత్మీయ తండ్రి ధర మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు నాయనా. అయ్యా మేమేమేమి ఉన్నామో కేవలం ఉచితమైన కృప నాయనా. పరిశుద్ధాత్మదేవ అయ్యా నిన్ను ఆహ్వానించి వారుగా మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ ఉండినట్లుగా సహాయం దయచేయండి నాయనా. అయ్యా ఈ లోకంలో ఉన్నవన్నీ క్షణమైనవి ప్రభువా, అయ్యా అశాశ్వతమైనవి నాయనా. అయ్యా కేవలం నీలోనే సంతోషం సమాధానం ప్రభువా, నిత్యజీవం నాయనా. అయ్యా అది తెలుసుకున్న వారి నిజంగా నిత్యము ధన్యులు నాయనా. అయ్యా అయ్యా నా సంఘంలో ఉన్న వారు ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా ప్రభువా, అయ్యా నిన్ను కలిగి ఉండడానికి అయ్యా నిన్ను ఆహ్వానించడానికి ప్రతి విషయంలో ప్రభువా నీకు అప్పగించుకునే వారంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. అయ్యా అయ్యా నా సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ సరిహద్దుని విశాలపరచండి ప్రభువా. ఆత్మ తల్లిని తండ్రిని దీవించండి, వారి అవసరతలను తీర్చండి నాయన. నిత్యన కానుకలను దీవించండి తండ్రి, నీ కృప కలిగి వారికి రావాల్సిన ఫలితాన్ని దయచేయండి నాయన. అయ్యా ఇక సెమీ క్రిస్మస్ విషయంలో మీరు సహాయం దయచేయండి, ప్రతి ఏర్పాటులో నీ కృపను నీ దయలు సమృద్ధిలో జరిపించండి నాయన. అనేక మంది నేను వాక్యం విని ప్రభువా ఆ రోజు ప్రభువా మీరు ఆనందించడానికి మిమ్మల్ని సంతోషపెట్టినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేయండి, కృప చూపండి నాయన. అయ్యా 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 ప్రతి ఒక్క విషయాన్ని మీరే ముందుని నడిపించి మాకు సహాయం దయచేయమని యేసు నామములో శక్తిగల నామములో వినయంగా ప్రార్థించాడి పొందుకుని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవు నిత్య సన్నిధి సహవాసము చేరువచ్చిన మనకు, మన కుటుంబాలకు, భూలోకమంతటా విస్తరించిన సకల పరిశుద్ధులకు, నీతిమంతులకు, యథార్థవంతులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. ఒక నిమిషం, సెమీ క్రిస్మస్ 20వ తారీఖు మీ అందరికీ తెలుసు, లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా ప్రేమపూర్వకంగా వారిని అందరినీ, వీలైన వారందరినీ తప్పకుండా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం. 20వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది 20వ తారీఖు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, అందరూ ఈ విషయంలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. అందరికీ వందనాలు. ప్రైస్ ది లార్డ్.